హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియో, చాలామంది నన్ను సేవింగ్స్ మీద ఒక వీడియో చేయండి, స్వాతిట్యూడ్లో సేవింగ్స్ మీద ఒక వీడియో చేయండి అని చెప్పి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను సేవింగ్స్ మీద, బట్ ఈరోజు మీకు చూపిస్తాను అనమాట నేను నా స్టైల్లో నేను సేవింగ్స్ ఎలా చేసుకుంటాను అని చెప్పి. సో యాక్చువల్గా మనకి ఒక వస్తువు బాగా నచ్చింది, లేదా బంగారం కావాలన్నా, లేకపోతే ఇంకేదైనా మనం చేయాలంటే, చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్లో కొంచెం సేవింగ్స్ చేయడము, లేకపోతే కిచెన్లో కొంచెం దాచుకోవడము, అట్లా చేస్తారు. బట్ నేను ఈ ముంత కాన్సెప్ట్ని బాగా నమ్ముతాను అండ్ ఫాలో చేస్తాను. ఆల్మోస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నేను ముంతలో మనీ సేవ్ చేస్తాను, దాస్తాను అని చెప్పి. సో అలా నేను పాత ముంత ఏదైనా పగలగొట్టాలి అనుకున్నప్పుడు నేను కొత్తవి తీసుకొచ్చిన తర్వాతే పాతవి నేను బ్రేక్ చేస్తాను అనమాట, అంటే అందులో ఉన్న మనీ తీస్తాను. సో అది ఫిల్ అయ్యేంత వరకు నేను దాన్ని ఓపెన్ చేయను. లేదు, ఏదైనా ఒక పర్పస్ ఉంది అని అంటే మాత్రం అది నేను తీస్తాను. అండ్ ఎవ్రీ మంత్ ఇంత అనుకుని సేవ్ చేస్తానా అంటే కాదు, బట్ నేను కొంత అమౌంట్ అనుకుంటా అనమాట, ఇంత వెయ్యాలి, ఈ మంత్ ఇంత వెయ్యాలి, లేదు అని అంటే ఈ టైంలో ఇంత వెయ్యాలి అని అనుకుంటా. సో అంతా నేను పక్కాగా అందులో వేసేస్తాను అనమాట. సో అలా నేను 2 ఇయర్స్ సేవ్ చేసిన ముంత అనమాట ఈ మట్టిది. సో ఇప్పుడు నాకు ఇట్లా ఈ డిజైన్స్ వచ్చి ఇవి కొత్త వస్తున్నాయి, కానీ నేను అంతకుముందు మాత్రం ఈ మట్టివే తీసుకునేదాన్ని. నా దగ్గర ప్రతి సంవత్సరం ఒక ఇట్లాంటిది కొత్త ముంత తీసుకుంటా. అండ్ హనీకి కూడా నేను ఇందులో సేవ్ చేయడమే నేర్పించాను అనమాట. సో ఇది ఆల్రెడీ క్రాక్ అంటే పట్టట్లేదు, ఇంకా దాని పొట్ట నిండిపోయింది వేసి 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 వేసి. సో క్రాక్స్ వచ్చేసినాయి పాట్కి కూడా. అండ్ నోట్స్ వేస్తాం కదా మనం 2 ఇయర్స్ నుంచి, లోపల కూడా పాడైపోతుంది అన్నట్టు ఇంకా నేను దీన్ని పగలగొట్టేద్దాం అనుకొని సో పగలగొట్టేశాను అనమాట. సో ఇది నా 2 ఇయర్స్ సేవింగ్స్ అనమాట. సో ఎంత వచ్చినాయి, ఎంత సేవ్ చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇలా సేవ్ చేసే నేను ఏం కొన్నానో కూడా చూపిస్తాను నేను. సో ఈ మనీతో కాదు, ఇలా సేవ్ చేసి నేను ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను. సో ఇక్కడ డుమ్డుమ్ గాడు నేను పగలగొట్టి నేనే ఇట్లా షాక్ అయ్యి ఇన్ని దాచానా నాకు తెలియకుండా నేనే అని చెప్పి నేను చూసుకుంటుంటే, వాడు చక్కగా ఒక 500 నోట్ తీసుకొని వెళ్ళిపోయాడు. అలా 2-3 సార్లు తీసుకోవడం సోఫాయానికి వెళ్ళిపోవడం, తీసుకోవడం సోఫా వెనకమాలకి వెళ్ళిపోవడం చేశాడనమాట. మొత్తం ఇట్లా మెత్తగా నమిలి నమిలి చేసేస్తున్నాడు నోట్స్ని. ఇంకా నేను హనీ ఇద్దరం కౌంట్ చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ సెపరేట్ చేస్తున్నాం అనమాట, 500 నోట్స్, 200 నోట్స్ ఉన్నాయి, 100 నోట్స్ ఉన్నాయి, 50 నోట్స్ ఉన్నాయి, 20s ఉన్నాయి, 10s ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ముంత నేను తీసుకున్న తర్వాత ఒక 8 మంత్స్ వరకు దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను, ఓన్లీ కాయిన్స్ మాత్రమే వేశాను. ఆ తర్వాత నేను ఏదైతే ఒకటి అనుకున్నానో, ఒక వస్తువు తీసుకోవాలి అని అనుకున్నానో, అప్పుడు నేను ఇందులో వేయడం స్టార్ట్ చేశాను. సో చాలామంది ఏంటంటే, నేను వర్కింగ్, కొంతమంది వర్కింగ్ వాళ్ళు సేవ్ చేయలేకపోతూ ఉంటారు, కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళు సేవ్ చేయలేకపోతారు, కొంతమంది పెద్దవాళ్ళు మన అమ్మ ఏజ్ వాళ్ళు కూడా సేవ్ చేయలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక ముంత పెట్టుకొని మన దగ్గర ఆల్మోస్ట్ అందరము ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నాం, చేతిలో లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకోవట్లేదు. బట్ నేనేం చేస్తానంటే ఖచ్చితంగా మనీ డ్రా చేసుకుని నేను ఈ సేవింగ్స్ కోసం అని చెప్పి వేస్తూ ఉంటా. అండ్ మా మమ్మీకి కూడా అలవాటు చేశాను అనమాట ఈ మధ్యకాలంలోనే, ఎప్పుడైనా ఇట్లా వెయ్యాలి అనుకుంటే. అండ్ నిజంగా ఇంత దాసి మనకి ఆ డబ్బులు మనం పగలగొట్టి తీసుకున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, మనకి ఎవరైనా గిఫ్ట్ చేసినా ఎవరైనా ఏమైనా కొనిచ్చినా మనకి ఫ్రీగా వచ్చినా సరే అంత హ్యాపీనెస్ అనేది రాదు డెఫినెట్గా. సో నేను మొత్తం కౌంట్ చేసి సెపరేట్ చేసి నోట్స్ అన్నీ ఇట్లా ఫోల్డ్ అయిపోయి మట్టి మట్టి అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఇంకా థంబ్నెయిల్ కోసం అని చెప్పి హనీ నేను ఇద్దరం కొన్ని ఫొటోస్ దిగేసాము. అండ్ నేనేం చేస్తానంటే ఇందులో వచ్చిన మనీని మొత్తాన్ని నేను వాడుకోకుండా ఈ కొత్తవి మళ్ళీ నేను ముంతలు ఏవైతే తీసుకున్నానో అందులో కొంచెం కొంచెం ఇందులో మనీని కొంచెం కొంచెం అందులోకి వేస్తాను. అండ్ ఈసారి నాకు హనీ పోటీ అనమాట, ఆమె ముంత ముందు పెట్టుకుని ఆల్రెడీ సగం ఫిల్ అయిపోయి ఉండింది హనీది. సో అందులో పెట్టుకొని నాకు కూడా కొన్ని మనీ ఇవ్వమని చెప్పి అడిగి తీసుకునింది అనమాట. సో అలా ఆ 3 ఇట్లో కూడా ఇందులో నుంచి కొంచెం మనీ వేశాను. సో ఈ మనీ
మొత్తం వచ్చేసి 198,000 వచ్చినాయి వితౌట్ కాయిన్స్ కౌంట్ చేయకుండా. నేను ఇంకా కాయిన్స్ అయితే నేను అట్లనే ఉంచేసాను, కాయిన్స్ పక్కకు పెట్టేశాను అనమాట, కాయిన్స్ ఏమి చేంజ్ చేయలేదు అలానే ఉంచేసాను, ఎందుకో కాయిన్స్ నాకు మార్చబుద్ధి కాలేదు. ఓన్లీ నోట్స్ వరకు మొత్తం కౌంట్ చేస్తే 198,000 చేంజ్ వచ్చింది. సో అలా సేవ్ చేశాను అనమాట. అండ్ ఇలా నేను ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అట్లా ఏదైనా నాకు తీసుకోవాలి, లేకపోతే నాకు కొన్నిసార్లు మనం కొన్ని సాక్రిఫైసెస్ చేస్తామన్నమాట. నాకు వెస్పా అంటే ఇప్పుడు కాదు, నా 8th క్లాస్ నుంచి నాకు అదొక డ్రీమ్ అనమాట. నేను నాకు వెస్పా కావాలి, నేను వెస్పా తీసుకోవాలి, వెస్పా నడపాలి అనేది. బట్ మనకి ఉన్న కొన్ని బాధ్యతలు, వీటిలో మనకి ఏదైతే ఇష్టమో అది మనం మర్చిపోయి, మనకి ఏదైతే ఇష్టమో మర్చిపోయి ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో బిజీ అయిపోతూ ఉంటాం కదా. అలా నేను వెస్పా విషయంలో చూస్తా, రోడ్డు మీదకి అలా వెళ్ళినప్పుడల్లా ఎవరైనా వెస్పా మీద వెళ్తుంటే అబ్బా వెస్పా వెస్పా, రెడ్ వెస్పా, బ్లాక్ వెస్పా, ఎల్లో వెస్పా ఇలా అనుకుంటా. బట్ నేను కొనాలనుకుంటే కొనగలను, కానీ దాని మీద అంత ఉండదన్నమాట ఇంట్రెస్ట్, ఎందుకంటే అంత పెట్టి మనకి తీసుకునే బదులు ఇంకేదైనా తీసుకోవచ్చు కదా అని చెప్పి. సో నేను దానికి రీజన్, నేను డాడీకి ఇల్లు మొత్తం చేయించిన తర్వాత నెక్స్ట్ నేను తీసుకోవాలనుకున్నది డాడీకి బైక్ అనమాట, యాక్టివా తీసుకుందాం అనుకున్నా. సో నేను తీసుకునే లోపే నేను తీసుకుంటానని చెప్పానని చెప్పి డాడీ ఈఎంఐలో పెట్టి యాక్టివా తీసేసుకున్నారు. సో నాకు ఆప్షన్ లేదనమాట డాడీకి నేను మళ్ళీ బండి కొనిచ్చేది. సో ఇంకా ఆ టైంలో డిసైడ్ అయ్యాను నేను కూడా వెస్పా తీసుకోవాలి అని చెప్పి. యాక్టివా ఉంది నాకు, సో అది పాతదైపోయింది. అండ్ కావ్యనే యూజ్ చేస్తుంది, కాలేజ్కి వేసుకెళ్తుంది, వేసుకొస్తుంది. సో కావ్య కూడా ఇప్పుడు తనకి లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా తను వేసుకెళ్తుంది, ఎగ్జామ్స్కి అట్లా బస్ మానేసి బండి మీద వెళ్తుంది. సో ఇంక అందుకనే నేను వెస్పా తీసుకో, నేను బండి తీసేది చాలా తక్కువ అయినా కూడా ఎందుకో హనీ ఎప్పుడైనా డ్రాప్ చేయడము, ఎప్పుడైనా తీసుకురావడము, తను అడిగితే అది కూడా అమ్మ ఈరోజు నువ్వు రావాలి అని అంటే అప్పుడు అలా వెళ్తాను. సో ఇంకా అప్పుడు వెస్పా తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డుమ్డుమ్ గాడు చాలా చిన్నగా ఉన్నాడు. సో ఇది నేను వెస్పా తీసుకుని ఇప్పటికి 5 మంత్స్ అవుతుంది. నా బర్త్డేకే నేను వెస్పా తీసుకున్నా. బట్ ఎందుకు స్వాతి గారు ఇప్పుడు రివీల్ చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు అంటే దీనిలో మీరు ఒక చిన్న మెసేజ్ లాగా తీసుకోవచ్చు అండ్ నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే మనల్ని చూస్తున్న మనతో ఉన్న వాళ్ళందరూ మనం చేసే పనులతో హ్యాపీగా ఉంటారు అని అనుకోవడానికి లేదు ఇవాళ రోజుల్లో. అది నేనే ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకున్నాను అనమాట. అందుకే మనము నేను ఏదైనా ఒకటి కొనుక్కున్న ఒకటి వస్తువు, అందుకే నేను మీరు అబ్జర్వ్ చేస్తే మేము ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ తర్వాతే నేను రివీల్ చేశాను. అండ్ ఇప్పుడు వెస్పా తీసుకున్న తర్వాత కూడా నేను 5 మంత్స్ తర్వాతే రివీల్ చేస్తున్నాను. అంటే సోషల్ మీడియాలో మనం ఎంతవరకు చెప్పాలి, మీరు నేనంటే ఏంటో నా గురించి తెలుసు కాబట్టి డెఫినెట్గా నా నేను ఏం చేసినా ఎట్లా నన్ను అర్థం చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. బట్ మనకు అయిన వాళ్ళు, మనకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, మనం నా అనుకున్న వాళ్ళే, మనం ఎదుగుతున్నాం, మనం ఏదైనా ఒక మెట్టు పైకి ఎక్కుతున్నాం, మనం ఒక స్టెప్ తీసుకుంటున్నాము లైఫ్లో, కొంచెం మనం ఏదైనా సాధిస్తున్నాము, మనకి మనం కష్టపడి, అది మనకేం ఫ్రీగా రాదు, చెట్లకి కాయదు, మనకి ఎక్కడి నుంచో వచ్చేయదు, కానీ మనం కష్టపడి రూపాయి కూడబెట్టి ఇలా దాచుకుని ఏదైనా తీసుకున్నా సరే నర అంటారు కదా, నర దిష్టికి నల్ల రాయనో బద్దలైపోతుంది అన్నట్టు తయారైపోయారు జనాలు. సో అందుకనే నేను ఏది సంతోషం అన్నది, ఏది కూడా ఇది మంచి, ఇది సంతోషం, ఇది నా హ్యాపీనెస్ అన్నది నేను డెఫినెట్గా రివీల్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నా అనుకున్న వాళ్ళే అలా వెనక మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. సో అందుకే 5 మంత్స్ తర్వాత నేను వెస్పా తీసుకున్నది ఇప్పుడు రివీల్ చేసిన. ఇది కూడా నా సంతోషం కోసం, నా మెమరీ కోసం అనమాట. అండ్ ఎంతమందికి వెస్పా అనేది ఒక డ్రీమ్. సో అలా మనకి కొన్ని ఉంటాయి కదా చిన్నప్పుడు చూస్తూ, అలా నేను ఎప్పుడు బయటకు వెళ్తున్నా సరే ఎవరైనా వెస్పా మీద అలా వెళ్తుంటే చాలు ఎప్పుడు తీసుకుంటాను. ఇంతవరకు నేను బండి తీసుకుని నేను నా వెస్పా ఎక్కేంత వరకు నేను ఇంతవరకు ఒక్క వెస్పా కూడా టచ్ చేయలేదన్నమాట. దూరం నుంచి అలా చూసి నేను సంతోషపడుతూ నాకు ఇది తీసుకోవాలి, ఎందుకో వెస్పా అనగానే ఒకలాంటి ఇష్టం అనమాట. అందులోనూ
అయితే నేను బ్లాక్ వెస్పా తీసుకుందాం అనుకున్నా, లేదు అంటే రెడ్ వెస్పా తీసుకుందాం అనుకున్నా. రెడ్ అనగానే మీరు రెడ్డా అనుకోవచ్చు, బట్ రెడ్ వెస్పా ఈజ్ మై ఫేవరెట్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్. సో అలా నేను అందుకనే రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని వెస్పా తీసుకున్నా అనమాట. సో ఇది నేను ఆల్రెడీ బర్త్డే రోజే వాళ్ళు నాకు డెలివరీకి ఇచ్చేస్తామని చెప్పారు. మనీ కూడా నేను మొత్తం అప్పటికి పే చేస్తాను. ఇది కూడా నేను 1 రూపీ కూడా ఇంకా ఈఎంఐ అలా ఏం వెళ్లకుండా కొంచెం కొంచెంగా మనీ మొత్తం నేను అక్కడ పే చేస్తాను అనమాట. ముందే నేను అక్కడ వెస్పాకి వెళ్ళేంత వరకు ఈవెన్ ఇంట్లో కూడా నేను తెలియదు అనమాట. అంటే కావ్య నా పక్కనే ఉంటుంది కదా, అన్నీ చెప్తాను, కానీ నేను వెస్పా తీసుకుంటున్నట్టు తనకి కూడా చెప్పలేదు నేను. ఎందుకో నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదన్నమాట. సో ఇంకా నా డ్రీమ్ నిజమైందనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలి వెస్పా తోలాలి అనుకున్నాను. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇష్టం పోతుంది, ఇది మనది నాది అన్న తర్వాత ఇంకా దాని మీదకే వెళ్ళేది లేదనమాట. అలా పక్కకు పెట్టేశాను, వెస్పా తీస్తున్నది కూడా లేదు. అండ్ ఇంకా హనీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా డ్రాప్ చేయడానికి తీసుకురావడానికి తీస్తానేమో. సో అలా వెస్పా అంటే ఎంతమందికి ఇష్టము, ఇలా వెస్పానే కాదు మీరు ఇలా గోల్డ్ కానీ ఇంకేదైనా వస్తువు కానీ ఇంటికి కానీ కార్కి కానీ బండికి కానీ ఇలా ఎప్పుడైనా సేవ్ చేశారా అనేది డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో నేను షేర్ చేసి ఉపయోగం ఏంటి అనేది అనుకుంటే కనుక ఇందులో టూ మెసేజెస్ అనమాట. ఒకటి, మన ప్రతి సంతోషాన్ని మనము చిన్న పెన్ను కొనుక్కున్నా పెద్ద బంగారం హారం కొనుక్కున్నా ప్రతీది మన పక్కన వాళ్ళకి మన అయిన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. మనం ఏది అనుకుంటున్నామో లైఫ్లో అది చేసుకుంటూ పోవాలి, అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేదైనా ఒక వస్తువు నచ్చినా లేదంటే మనం ఖర్చులకైనా సరే తెలిసి తెలియక మనము వేస్ట్ ఖర్చులు రెస్టారెంట్స్ కానీ బయట ఫుడ్ కానీ ఊరికే మన హ్యాపీనెస్ కోసం అలా ఎంజాయ్మెంట్ కోసం చాలా మనీ ఖర్చు పెడతా ఉంటాము. ఇలా తెలియకుండా సేవ్ చేసిన మనీ మనకు ఒకరోజు చాలా పెద్ద అమౌంటే అవుతుంది అనమాట. ఇయర్కి కనీసం మనం 100,000 రూపాయలు ఈజీగా సేవ్ చేయొచ్చు. సో నా టార్గెట్ ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ముంత సేవ్ చేయాలంటే ఒక ముంత ఈజ్ ఈక్వల్ టు నాకు ఈ పెద్ద ముంతలో 2 లాక్స్ వరకు పడతాయి. సో అది మనము ఒక 3-4 ఇయర్స్ మనం అలా వచ్చిన సేవింగ్స్ని ఫిక్స్డ్ చేస్తే మనకి కొంత ఏజ్ వచ్చేంత వరకు, ఏజ్ వచ్చిన తర్వాత మన మనీనే మనకి సేవింగ్స్ లాగా తర్వాత మన ఖర్చులకి ఉపయోగపడతాయి. సో ఇది ఇవాళ వీడియోలోని 2 మెసేజెస్. అండ్ మీరు దీన్ని ఎలా తీసుకుంటారో నాతో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.